చైనాలో కరోనా వైరస్తో నిన్న ఆదివారం ఒక్కరోజే 97 మంది ప్రాణాలను కోల్పోయారు. దీన్ని బట్టి ఈ వైరస్ ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 900 దాటింది. నూతన సంవత్సర సెలవుల అనంతరం లక్షలాది మంది ఈరోజు తమ తమ ఉద్యోగాలు, పనులను మళ్లీ మొదలుపెట్టారు. కానీ వుహాన్ లాంటి నగరాల్లో విధించిన ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా పరిస్థితిని చూసినట్లయితే, ఇప్పటి వరకు చైనాలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 900 దాటింది. ఈ సంఖ్య సార్స్ వైరస్ మృతుల సంఖ్య కన్నా ఎక్కువ. 2003లో చైనాలోనే పుట్టిన సార్స్ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 774 మంది మృత్యువాత పడ్డారు. కానీ ఈ వైరస్ వ్యాప్తి మాత్రం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. చైనా వ్యాప్తంగా 40,000 మందికి వైరస్ సోకగా మరో 187,000 మందిని పరిశీలనలో ఉంచారు. వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుందని చెప్పడం తొందరపాటి అవుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటోంది. మరోవైపు జపాన్లోని యోకోహామా నగరం వెలుపల నిలిపివేసిన ఈ క్రూయిజ్లో మరో 60 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే దీంతో ఇందులో ప్రయాణించిన మొత్తం 3,700 మందిలో ఇప్పటి వరకు మొత్తం 130 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అంతర్జాతీయ మార్కెట్లు నేలచూపులు చూస్తుండగా ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ఉందన్నది స్పష్టం. ఇక చైనాలో ప్రజల రోజువారీ జీవనంపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తోందో బీబీసీ ప్రతినిధి జాన్ సడ్వర్త్ అందిస్తున్న కథనంలో చూద్దాం. ఇది చైనా ప్రజల సంప్రదాయ లాంతర్ల పండుగ. దీన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది ఈ వేడుకను చూసేందుకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎక్కడికక్కడ ఫీవర్ చెక్ పాయింట్లు, దాదాపు ప్రతి ఒక్కరి ముఖాలకు మాస్కులు, వ్యక్తుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా, వైరస్ భయం చైనా అంతటా వ్యాపించింది. ఇప్పటికీ అనిశ్చిత పరిస్థితులే నెలకొని ఉండడంతో బ్రిటన్ సహా కొన్ని దేశాలు తమ పౌరులను చైనా నుంచి వెనక్కి రావాలని కోరుతున్నాయి. ప్రతి 4-5 రోజుల్లో రోగుల సంఖ్య రెట్టింపు అవడం మనం చూస్తున్నాం. దీని పరిణామాలు ఇంకెంత తీవ్రంగా ఉండబోతున్నాయో మనకు తెలియదు. కొన్ని ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. కాబట్టి ఎవరైనా చైనాను వదిలి రావాలనుకున్నా కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే వీలైనంత తొందరగా వారిని అక్కడి నుంచి వచ్చేయాలనే మేము కోరుతున్నాం. అయినప్పటికీ లాంతర్ పండుగ కోసం ఆకాశాన్నంతా వెలుగులతో నింపింది చైనా. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తాయి. ఈ వైరస్ ప్రజల రోజువారీ జీవితంలో ప్రతి అంశాన్ని కూడా ప్రభావితం చేసింది. చైనాలో నెలకొన్న అత్యవసర పరిస్థితి కారణంగా సప్లై చేసే భోజనాన్ని కూడా ఇలా పూర్తి వివరాలతో అందిస్తున్నారు. వంట వండిన షెఫ్ శరీర ఉష్ణోగ్రతతో పాటు ప్యాక్ చేసే వ్యక్తి, డెలివరీ చేసే వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను కూడా జత చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఇది ఫీవర్ ఫ్రీ ఆహారం. కష్టాలతో మొదలైన ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడు ఓ చిరు ఆశ కూడా కనిపిస్తోంది. అదేంటంటే, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి రేటు తగ్గుముఖం పట్టినట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. సూర్యుని గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఉపకరించే మిషన్కు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. 600 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోగలిగేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యునికి అతి దగ్గరగా వెళ్లనుంది. అజర్బైజాన్లో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రాథమిక ఫలితాలను చూస్తే అధ్యక్షుడి పార్టీకే మెజారిటీ వస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 125 పార్లమెంటరీ స్థానాల్లో అజర్బైజాన్ పార్టీ 65 సీట్లు గెలుపొందినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఎన్నికయ్యాడు. అయితే అధ్యక్షుడు ఇల్హామ్ ఎలియేవ్ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరం సిడ్నీలో గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా పెద్ద సమస్యగా మారిన కార్చిచ్చులు ఈ వర్షాలతో చల్లారిపోయాయి. మరికొద్ది రోజుల్లో కార్చిచ్చు సంక్షోభానికి పూర్తిగా తెరపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కానీ ఓవైపు వరదలు, మరోవైపు పెనుగాలులతో ఈ ప్రాంతానికి మరో భారీ నష్టం పొంచి ఉన్నట్లు అర్థమవుతోంది. ఆఫ్రికాలో కరోనా వైరస్ వ్యాప్తి, లిబియా సంక్షోభం గురించి చర్చించేందుకు ఆఫ్రికన్ యూనియన్ నేతలు భేటీ అయ్యారు. లిబియాలో నెలకొన్న సంక్షోభానికి తెరదించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని, యుఎన్ ఆధ్వర్యంలో తలపెట్టిన శాంతి ప్రక్రియకు మద్దతు తెలుపుతామని వారన్నారు. నిన్న యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటరెస్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. టెర్రరిజానికి మద్దతు తెలుపుతున్న దేశాల జాబితా నుంచి సుడాన్ పేరును తొలగించాలని కోరారు.
ఎల్ సల్వడార్ సైనికులు ఆ దేశ అధ్యక్షుడి ఆదేశాలపై పార్లమెంటు భవనంలోకి చొచ్చుకెళ్లారు. రక్షణ ఖర్చులకు గాను రుణానికి ఆమోదం తెలపాలని రాజకీయ నేతలను ఒత్తిడి చేసేందుకు వారి చర్యకు దిగారు. అదే సమయంలో వేలాది మంది మద్దతుదారులు పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ముఠాల హత్యలు జరుగుతున్న ఎల్ సల్వడార్లో పోలీసులకు సైన్యానికి లక్షలాది డాలర్ల నిధులు అందజేయడం చాలా అవసరమని అధ్యక్షుడు నయీబ్ బుకెల్ అన్నారు. పారాసైట్ 2020 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన దక్షిణ కొరియా సినిమా. ఒక నాన్ ఇంగ్లీష్ చిత్రానికి బెస్ట్ మూవీ అవార్డు రావడం 92 ఆస్కర్ చరిత్రలోనే తొలిసారి. దక్షిణ కొరియా రాజధాని సోల్లో పేద సంపన్నుల మధ్య ఉండే తేడాలను లోతుగా చర్చిస్తుంది ఈ సినిమా. ఈ మూవీ కథ కల్పితం కావచ్చు, కానీ ఇందులోని చూపించే బేస్మెంట్ బతుకులు అబద్ధం కాదు. దక్షిణ కొరియా బేస్మెంట్ బతుకులపై బీబీసీ ప్రతినిధి జూలీ యూన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆస్కార్ చరిత్రలోనే ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకున్న తొలి నాన్ ఇంగ్లీష్ సినిమాగా రికార్డుకెక్కింది పారాసైట్. అగ్గిపెట్టె వంటి గదుల్లో నివసించే పేదవాళ్లు, పెద్ద పెద్ద భవంతుల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే శ్రీమంతుల బతుకుల్లో తేడాను చాలా లోతుగా చర్చిస్తుంది ఈ చిత్రం. ఈ కథ కల్పితమే కావచ్చు, కానీ ఇందులో చూపించిన అగ్గిపెట్టె వంటి గదులు అబద్ధం కాదు. 28 ఓకీచుల్ సోల్లోని బంజియాలో గల ఓ బేస్మెంట్లో 2 నివసిస్తున్నారు. They always ask where they can sit, and there's no place to sit. I'm sad about it. I heard it can survive in the desert, but it couldn't survive in my house. ఈ బేస్మెంట్ గదిలో ఎండాకాలం భరించలేని ఉక్కపోత, వెలుతురు సరిగా లేక బూజు పెరుగుతూ ఉంటుంది. When I first moved in, I banged my chin in the steps. I sometimes scratched my hands when I'm using towel. But now it's okay because I know where everything is. సోల్లోని చాలా ప్రత్యేకమైన బంజియా ప్రాంతానికి అంతే ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య జరిగిన యుద్ధం నుంచి బంజియా బేస్మెంట్లు పుట్టుకొచ్చాయి. 1960 ఎంతో మంది ఉత్తర కొరియా ఏజెంట్లు దక్షిణ కొరియాలోకి అక్రమంగా చొరబడ్డారు. అనేక ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు కొత్తగా కట్టే ప్రతి అపార్ట్మెంట్ కింద బంకర్లా ఉపయోగపడే బేస్మెంట్ గదులను కట్టాలని దక్షిణ కొరియా ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పుడు ఇళ్ల ధరలు, అద్దెలు ఆకాశాన్ని తాకుతూ ఉండడంతో బేస్మెంట్లలోని గదులే చౌకగా కనిపిస్తున్నాయి. But I'm not. I choose to live here because it's much cheaper than other places. సొంత ఇల్లు కోసం కీచుల్ డబ్బు కూడబెడుతున్నారు. ఇంతకాలం బేస్మెంట్లో నివసిస్తున్న కీచుల్ ఆయన పెంపుడు పిల్లి త్వరలోనే తమ కళ నిజమవుతుందని ఆశిస్తున్నారు. ఐఎస్ చెర నుంచి బయటపడిన కొంతమంది యజీదీ మహిళలు గత వారం లండన్ చేరుకున్నారు. ఉత్తర ఇరాక్లోని నిర్వాసిత క్యాంపులలో ఉన్నప్పుడు వీరంతా కలిసి ఒక గాయక బృందాన్ని స్థాపించారు. ఇటువంటి క్యాంపులలో ఉండేవారు ఎదుర్కొనే మానసిక ఇబ్బందులను అధిగమించేలా అమన్ ఇంటర్నేషనల్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వీరికి సహాయం చేస్తోంది. తమ సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న వీరు ఈ వారం యూరోప్లోనే అత్యంత పురాతనమైన గ్రంథాలయాలలో ఒకటైన బోడ్లియన్ గ్రంథాలయానికి చేరుకున్నారు. మీరొకవేళ వీరి ముందు నుంచే వెళ్ళినా వీళ్ళని గమనించే అవకాశాలు తక్కువే, ఎందుకంటే వీళ్ళంతా సైట్ సీయింగ్ చేయడానికి వచ్చిన ఆడపిల్లల బృందంలా కనిపిస్తారు. అంతే తప్ప వీళ్ళు ఈరోజు ఇక్కడ ఇలా ఉండగలగడానికి పడిన కష్టాలు కానీ బాధలు కానీ మనకు కనిపించవు. నా పేరు వాన్సా. ఐఎస్ సింజార్పై దాడి చేసినప్పుడు నా వయసు 9. మా అమ్మా నాన్నల ఆచూకీ లేదు. నాన్న ఎక్కడున్నాడో, తన 5 పిల్లలు ఏమైపోయారో నాకు తెలీదు. ఈ గాయక బృందాన్ని కొన్ని నెలల క్రితమే స్థాపించారు. వీళ్లంతా యజీదీలు. ఉత్తర ఇరాక్లోని సింజార్ కొండల దగ్గర వీరు నివసిస్తారు. ఆ ప్రాంతంలో వీరొక మత మైనారిటీ కావడం వల్ల వీరిపై చాలానే వేధింపులుండేవి. వీరు పాడే పాటల్లో చాలా వరకు వారి సొంత కథలే. ఈ కథలన్నీ వీళ్ల మీద ఐఎస్ పాల్పడ్డ దారుణాల గురించే. నా పేరు ఆసియా. ఐఎస్ సింజార్పై దాడి చేసినప్పుడు నన్ను, నా తమ్ముణ్ణి, నా చెల్లిని కిడ్నాప్ చేశారు. నా పేరు రెనాస్. ఐఎస్ బారి నుంచి తప్పించుకున్న యజిదీ మహిళలలో నేను కూడా ఒకరిని.
ఐఎస్ మా ఇంటిపై దాడి చేసినప్పుడు నా వయసు 14 ఏళ్ళు. ఐఎస్ దాడి చేసినప్పుడు నన్ను నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. ఐఎస్ సాయుధులు మా ఊరిపై పడి నాతో పాటు కొందరు అమ్మాయిలను ఎంచుకుని తమతో తీసుకెళ్లారు. ఆ తర్వాత నన్ను టర్కీకి చెందిన ఒక వ్యక్తికి అమ్మేశారు. వీళ్లంతా ఇలాంటి ప్రపంచంలో బతికిన వారే. వీరి సంగీత సంప్రదాయానికి వేలయ్యేళ్ల చరిత్ర ఉంది. అయితే ఎక్కడా అది రాసిలేదు. ప్రస్తుతానికి వీరి దగ్గర అధికారికంగా 16 మంది సంగీతకారులే ఉన్నారు. వీరు లండన్ రావడానికి ఇది కూడా ఒక కారణం. అంతరించిపోతున్న తమ సంగీతాన్ని ఆక్స్ఫర్డ్ బోడ్లియన్ గ్రంథాలయంలో భద్రపరచడానికి వీరంతా లండన్ వచ్చారు. ఈ యజీదీ జనమంతా చాలా కష్టాలు పడ్డారు. అధికారికంగా సంగీతాన్ని ప్రదర్శించగలిగే అనుమతి ఉన్నవారిలో ప్రస్తుతం 16 మందే మిగిలి ఉన్నారు. వీరంతా పాడుకునే సంగీతాన్ని ఈ ఏడాది మొత్తం రికార్డు చేసి దాచాలనుకున్నాం. అందుకే దీన్నంతా బోడ్లియన్ గ్రంథాలయంలో భద్రపరుస్తున్నాం. అయితే తాము పడ్డ కష్టాలు మరెవ్వరూ పడకూడదన్నదే వీరు ఈ గాయక బృందం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం. ఇది చాలా మంచి విషయం. మేమంతా కలిసి సంగీతం వాయిస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను. దీనివల్ల నాకు కొత్త స్నేహితులు కూడా దొరికారు. అందుకే ఈ గాయక బృందం మాకు చాలా చాలా ముఖ్యమైనది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ప్రపంచ రికార్డు సుమా షిరూర్ పేరిట సంయుక్తంగా నమోదై ఉంది. అయితే మిగతా స్పోర్ట్స్ ఉమెన్కు భిన్నంగా తన వివాహం తర్వాత ఆమె క్రీడారంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తల్లి అయ్యాక ఆమె ఆట తీరు మరింత మెరుగైంది. ఆమె జీవిత విశేషాలపై బీబీసీ ప్రతినిధి రాహుల్ రన్సుబే అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈ పోటీల్లో స్త్రీ పురుష షూటర్లు ఒకరితో ఒకరు పోటీ పడతారు. 2004-2005లో నేను ఈ క్రీడలోకి వచ్చినప్పుడు పోటీల్లో ఆడవాళ్లు 40 షాట్లు ఫైర్ చేస్తే మగవాళ్లు 60 షాట్లు ఫైర్ చేసేవారు. నాకు అది ఎప్పుడూ ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండేది. మేం కూడా 60 షాట్స్ ఫైర్ చేస్తాం కదా, మహిళలకు కూడా పురుషులతో సమానంగా 60 షాట్లు ఆడే అవకాశం ఉండాలి కదా. 2016లో మహిళలకు కూడా 60 షాట్లు ఫైర్ చేసే అవకాశాన్ని ఇస్తూ ISSF నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. అయితే లక్ష్య కప్ చాలా ప్రత్యేకం. ఇందులో ఒకే ఈవెంట్లో ఒకే టైటిల్ కోసం స్త్రీ పురుష షూటర్లు సమానంగా పోటీ పడతారు. అప్పటి నుంచి షూటింగ్ పోటీల్లో పురుషులకు మహిళలకు సమానంగా 60 షాట్లు ఇస్తున్నారు. ఇక్కడ అగ్రశ్రేణి మహిళా షూటర్లు పురుష షూటర్లు కలిసి ఆడుతున్నారు కాబట్టి ఒత్తిడి కూడా చాలా ఎక్కువే ఉంది. మిక్స్డ్ కాంపిటీషన్లు ఆడాలంటే ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని మాకు తెలుసు. ఇతర టోర్నమెంట్లతో ఇది ఎలా భిన్నమైందో కూడా మాకు తెలుసు. రైఫిల్ షూటింగ్ లో మాత్రమే కాదు, ఏ క్రీడలోనైనా సరే మహిళలు తమ కెరీర్ లో ముందుకు వెళ్లాలంటే వేరువేరు సవాళ్లు ఎదుర్కోవాల్సిందే. నా ఉదాహరణే తీసుకుంటే, నేను పెళ్లి తర్వాత ఈ కెరియర్ ను ప్రారంభించాను. ఇక పిల్లల్ని కన్న తర్వాత నా పర్ఫార్మెన్స్ చాలా మెరుగైంది. కుటుంబాన్ని చూసుకోవడం, పిల్లల బాగోగులు చూసుకోవడం, అదే సమయంలో కెరీర్ ను మేనేజ్ చేయడం అనేది పెద్ద పనే. ఈ ప్రాసెస్ లో మాకు కుటుంబం సపోర్ట్ చాలా అవసరం. ఇందులో నేనైతే అదృష్టవంతురాల్నే, నాకు కుటుంబం సపోర్ట్ చాలా ఉంది. క్రీడారంగంలో నిలదొక్కుకోవడానికి మహిళలు పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రిటన్లో పుట్టి పెరిగిన 2 చిరుత సోదరులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ వాటిని దక్షిణాఫ్రికా అడవుల్లో వదిలిపెట్టారు. సాబా, నైరో అని పిలిచే ఈ 2 సోదరులు కెంట్లోని ఓ పార్క్ నుంచి తమకు అనుకూలమైన అడవిలోకి చేరుకున్నాయి. బ్రిటన్ మనుషులు పెద్ద చేసిన చిరుతలను ఇలా ఆఫ్రికా అడవులకు తరలించడం ఇదే మొదటిసారి. బ్రిటన్లోనే పుట్టి పెరిగిన ఈ యువ సోదరులిద్దరూ కెంట్కు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉండే మునుపెన్నడూ చూడని తమ సహజ నివాసానికి పయనమవుతున్నారు.
రెండున్నరేళ్ల వయసున్న ఈ ఇద్దరు చిరుత సోదరులు నైరో సాబాలను దక్షిణాఫ్రికాలోని అడవుల్లో వదిలిపెట్టే ప్రక్రియలో భాగంగా ఓ గేమ్ రిజర్వ్ లో వదిలిపెట్టనున్నారు. సహజంగా జంతువులు అడవికే చెందుతాయని నేను భావిస్తాను. జంతు ప్రదర్శనశాలలో జంతువులకు మళ్లీ అడవులను పరిచయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. గత 3 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా జూలలో దాదాపుగా 500 చిరుతపులులు జన్మించాయి. అయితే వీటిని తిరిగి తమ సహజ ఆవాసాల్లో ప్రవేశపెట్టకపోతే వీటిని పరిరక్షించడంలో అర్థమేముంది? పైగా వాటిని సురక్షితమైన ప్రాంతాల్లోకి తరలించడం సాధ్యం కూడా. సదరన్ చీతాస్ అని పిలిచే చిరుతలు కెంట్లో హౌలిట్స్ వైల్డ్ లైఫ్ పార్క్ నుంచి తమ సొంత బోనుల్లోనే ఆఫ్రికాకు ప్రయాణమవుతాయి. అక్కడ అవి అడవి జీవితానికి అలవాటయ్యేందుకు 7 ఏళ్ల పాటు ఒక ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. మొదట వాటిని మౌంట్ కేమ్ డెబోలో వదిలిపెడతారు. 1000 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రైవేటు రిజర్వ్ అడవిలో వాటికి బతకడం అలవాటు చేస్తారు. అవి వేటాడటం ప్రారంభిస్తే చాలు. అవి వేటాడగలవని మాకు తెలిసిననుకోండి, వాటి శరీరాలపై GPS ట్రాకింగ్ పరికరం కూడా ఉంటుంది. దాంతో వాటి ప్రతి అడుగుని గమనిస్తూనే ఉంటారు. ఈ సంస్థ ఇప్పటికే కొన్ని ఇతర జంతువులను విజయవంతంగా అడవిలో ప్రవేశపెట్టింది. గొరిల్లా, బ్లాక్ రైనోస్, యూరోపియన్ బైసన్ వంటి వాటిని జూల నుంచి అడవుల్లోకి చేర్చింది. కానీ చిరుతలను అడవులకు చేర్చడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా చిరుతల సంఖ్య 7000 కన్నా తక్కువగా ఉంది. అందుకే ఈ పరిస్థితిలో ఈ చిరుత సోదరులు కొంతైనా మార్పు తెస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫైర్ వర్క్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని కొలరాడోలో బాణాసంచా కాలుస్తున్న దృశ్యాలు ఇవి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించేందుకు ఈ అద్భుతమైన పైరోటెక్నిక్ ఫీట్ను అక్కడ భారీ ఎత్తున నిర్వహించారు. 1.57 మీటర్ల పొడవు గల ఓ తారాజువ్వ ఆకాశంలో 671 మీటర్ల ఎత్తుకు వెళ్లి వెలుగుల్ని విరజిమ్మింది. 2018లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. హిందూ సముదాయం అంటే బీజేపీ కాదు. ఎవరైనా బీజేపీని వ్యతిరేకిస్తే అది హిందువులను వ్యతిరేకించినట్టు కాదు అని ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ జోషి వ్యాఖ్యానించారు. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం ఈనాటి కార్టూన్ టైంలో. ఇది ఈనాటి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.